దాని ఫలితాలు ఇవాల మనకు మనం చెప్పుకోవడం కాదు కేంద్ర ప్రభుత్వమే చెప్పింది ఇవాల కేంద్ర ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యక్రమాల కింద మరి అవార్డులు ప్రకటించినప్పుడు ఇవాల తెలంగాణ రాష్ట్రం లేకుండా అవార్డులే లేవు అవి పట్టణాలైనా అవి పల్లెలైనా అవి ఎందుకు వస్తున్నాయి ఇన్ని అవార్డులు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి వల్ల ఇన్ని అవార్డులు వస్తా ఉన్నాయి ఇవాల కేంద్ర ప్రభుత్వం యొక్క సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన అని పార్లమెంట్ సభ్యులకు ఒక్కొక్కరికి ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటారు సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద దేశములో ఉత్తమ గ్రామాలు ఒక 20 గ్రామాలను ప్రకటిస్తే 19 గ్రామాలు తెలంగాణ భారతదేశంలో సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనలో ఉత్తమ గ్రామ పంచాయతీలు 20 ప్రకటిస్తే అందులో 19 తెలంగాణకు వచ్చని అంటే ఇది తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం ఈ బండి సంజయ్ తొండి సంజయ్ రేవంత్ రెడ్డిలు అన్ని ఉత్త గోబల్స్ అయ్యా బండి సంజయ్ నీ పార్టీని 18 19 రాష్ట్రాలు అధికారంలో ఉన్నారు కదా మరి మీకు ఎందుకు అవార్డు వస్తలేదు ఇది ఎవరు ఇచ్చింది అవార్డు మేము ఇచ్చినామా మీరే ఇచ్చిండు ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు బాగా మాట్లాడుతున్నారు మరి మీ ఛత్తీస్గఢ్కి ఎందుకు అవార్డులు వస్తలేవు మీరు అధికారంలో ఉన్న రాజస్థాన్కి ఎందుకు వస్తలేవు నేను ఇంకో మాట అంటున్నా సంజయ్ గారిని రేవంత్ రెడ్డి గారిని భారతదేశంలో ఎక్కడన్న గ్రామ గ్రామానికి ట్రాక్టర్ ట్యాంకర్ ట్రాలీ వైకుంఠ ధామము నర్సరీ డంప్ యార్డు ఉన్న గ్రామాలు